అనగనగా దుర్గ, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడికి రావడానికి కారణం చిన్నప్పటి నుంచి తను సినిమాల్లోకి రాని క్రితం నుంచి నాకు బాగా పరిచయం ఉన్న ఈ సంగీత దర్శకుడు విజయ్ బాలాజీ. వచ్చిన తర్వాత తెలిసింది, ఈ కథ విన్నాను, నిజంగా నమ్మరు, ఒక 6-7 సంవత్సరాల క్రితం అవుట్లుక్ అనే మ్యాగజైన్లో ఒక నిజంగా జరిగిన సంఘటన, దాని ఆధారంగా నేను తయారు చేసుకున్న కథ ఇది ఒకటే. నాకు అప్పుడు యాక్చువల్లీ ఒక నయనతారా లాంటి హీరోయిన్ డేట్లు దొరికితే చేద్దామని అనుకుని అలా అలాగా ఆ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది. ఇంకా తర్వాత ఎవరికి చెప్పలేదు అసలు ఆ కథ. ఇప్పుడు విజయ్ బాలాజీ నాకు చెప్తే నాకు మళ్ళీ నా కథ విన్నట్టు ఉండింది. సో డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలనడానికి ఇప్పుడు రెండో కారణం కూడా దొరికింది, విజయ్ బాలాజీ తర్వాత కథ. సో ఈ కథ ఇవాళ సమాజానికి చాలా అవసరం, అండ్ ఇందులో హీరోయిన్గా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు మన వాళ్ళు. సో ఆవిడకి ఒక మంచి కెరీర్ ఉండాలని. ఇదివరకు మనకి విజయశాంతి తరం తర్వాత ఇటు గ్లామరస్ హీరోయిన్లును అనగనగా ఒక దుర్గ ఆడియో సక్సెస్ మరియు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు, అట్లాగే ప్రత్యేక అతిథిగా వచ్చిన మా మిత్రుడు స్వామి అయ్యప్ప ఆదిత్య డైరెక్టర్ ఆదిత్య గారికి, అట్లాగే జై హనుమాన్ సమర్పకుడు, ఇప్పుడు హనుమాన్ మాలేసుకుని అట్లీస్ట్ ముందు, రవీంద్ర రెడ్డి గారికి, అట్లాగే నిర్మాత రాంబాబు మిత్రుడు, అట్లాగే సంజీవ్ నాయక్, శంకర్ నాయక్, ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా, ఆదిత్య ఆడియ సత్యదేవ్కి, విజయ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక శుభాభివందనాలు. ముఖ్యంగా ఈ ఫంక్షన్ గురించి మాట్లాడాలంటే మ్యూజియేటర్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆదిత్య అంత డీటెయిల్గా తన గురించి చెప్పాడంటే డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే నేను ఈ సినిమా చూసిన, నేను ఈ సినిమా చూసిన తర్వాత నాకు కళ్ళ కట్టినట్టుగా ప్రియాంక నటన కనబడింది నాకు. ఫస్ట్ టైం ఆమె చేలాట్స్ చేసినట్టున్నావు కదా, బట్ ఒక కాన్సెప్ట్ అంటే కథాబలంతో పాటు ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ను కూడా కలిపి ప్రకాష్ గారు అద్భుతంగా కట్ చేసుకున్నాడు. తన కథకి యాప్ట్గా అంటే ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో ఉండే ఎమోషన్సు, ఆ స్ట్రగుల్, తర్వాత హీరోయిక్, అంటే ఒక అమ్మాయి దాంట్లో సున్నితత్వం ఉండాలి కథాంశంలో, అట్లాగే ఒక హీరోయిక్గా కూడా కనపడాలి, ఈ రెండు పార్శ్వాలు ప్రియాంకలో ఉన్నాయి. నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే ఒక రగ్గడిగా ఒక రివెంజ్ తీర్చుకునేటప్పుడు ఎంత రగ్గడిగా ఉండాలో, ఎంత ఎమోషనల్గా ఉండాలో, ఎంత రూత్లెస్గా ఉండాలో, ఎంత హార్ష్గా బిహేవ్ చేయాలో. ఈ అమ్మాయిని ఇట్లా చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి అని డౌట్ వస్తుంది నాకు, అంత బాగా చేసింది. అట్లాగే సెన్సిటివ్గా ఉండాల్సిన అంశాల పట్ల, సరదాగా ఫ్రెండ్స్తో ఉండే ఊళ్ళో గ్రామంలో తండాలో ఉన్నప్పుడు, తన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, లేదా కల్చర్లో భాగస్వామినప్పుడు ఉండే ఒక అమ్మాయిలో ఉండే సున్నితత్వం కూడా చాలా అద్భుతంగా చేసింది, పోర్ట్రేట్ చేసింది. దీనికి అందరికీ కారణం యూనిట్, అట్లాగే డైరెక్టర్ ప్రకాష్ గారు నిజంగా కూడా చాలా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ని తీసుకుంది, అంటే హ్యూమన్ డ్రామాని ఎమోషన్స్ని బాగా మిక్స్ చేయడం జరిగింది. పాటలు బాగున్నాయి డెఫినెట్గా. ఈ సినిమా రాంబాబు కోసం, మీకోసం ఒకళ్ళు రాంబాబు కోసం, రాంబాబు కోసం, రాంబాబు కోసమే రవీంద్ర రెడ్డి, మీ అందరు కూడా సపోర్ట్ చేసి రాంబాబు నిలబెట్టారు. అట్లాగే రేపు రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు కూడా అభినందించి ఆశీర్వదించి మళ్ళీ రాంబాబు ఇంకో సినిమా చేయడానికి మీరు ఊపిరి పోస్తారని మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకి. నా యొక్క మూవీ టెక్నీషియన్లు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా, గుడ్ ఈవినింగ్. ఈ సినిమాకి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది డైరెక్టర్ గారు నన్ను, ప్రకాష్ గారు, అలాగే రాంబాబు గారు, ప్రొడ్యూసర్ అందరూ నమ్మారు. ఆ నమ్మిన నమ్మకాన్ని నేను నిలబెట్టాననుకుంటున్నా. మా టెక్నీషియన్లు, నాతో పాటు లిరిక్ రైటర్లు, మా గాయకులు అందరూ నాకు సహకరించారు. ఇట్లా
ఈ స్టేజ్ వరకు నేను రాగలిగానంటే మా స్వామి ఉన్నారు వెనుక. నాకు సినిమా పిచ్చోనండి, నేను సినిమా చూసి సినిమా రీరికార్డింగ్ ఎలా ఉంటుంది అని నా ఫ్రెండ్స్ అందరికీ సీన్తో పాటు అందాల హృదయమా తరరర కూడా చెప్పేవాడు అనమాట. అట్లా రీరికార్డింగ్ బిట్స్ అన్నీ ఇంక్లూడింగ్ చిన్న బిట్తో సహా అలా చెప్పేవాడు. ఆ సినిమా పిచ్చితో ఆ సినిమాకి ఎలా వెళ్ళాలా అన్న తెలియక ఇది సందర్భం కాకపోయినా మా స్వామి వచ్చారు కాబట్టి సంతోషంతో చెప్తున్నా. సినిమా ఫీల్డ్కి ఎలా వచ్చానన్నది ఇంకా ఒక దుర్గ ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్ మీద ఇలా గడ్డంపల్లి రవీందర్ రెడ్డి అన్న సమర్పణలో ఈ సినిమాని నేను నిర్మించాను. ఈ ప్రీ షో ఆడియో సక్సెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎన్ శంకరన్న గారికి, అదేవిధంగా కుటుంబ కథ చిత్రాలను అందిస్తూ సమాజానికి ఒక మెసేజ్గా ఇస్తున్నటువంటి ఆదిత్య అన్న గారికి, అదేవిధంగా ఈ చిత్ర దర్శకులు ప్రకాష్ పులిజాల గారికి, అదే వీళ్ళందరికీ వచ్చిన మీ అందరి కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు. నేను ఒక పల్లెటూరు గ్రామంలో పుట్టి ఈరోజు హైదరాబాద్లో ఒక తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మంచి సినిమా తీసిన అనే ఒక గొప్ప నమ్మకం నాకు కల్పించినటువంటి, నేను సినిమా తీసినప్పుడు ఎన్నో భయాలు ఎన్నో చీకటి నీడలు నాకు వెంట ఉండే, కానీ నన్ను పూర్తిగా సినిమా బాగా తీసావు రాంబాబు అని ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చినటువంటి శంకరన్న నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే సినిమా తీస్తాం ఏ రకంగా ఉంటుందో ఏ రకంగా రిజల్ట్ వస్తుందని చాలా భయపడిపోయాం. అన్న గడ్డంపల్లి రవీందర్ రెడ్డి అన్న నాకు అమెరికాలో ఉంటూ కూడా పూర్తి సహసహకారాన్ని ఉండబట్టని ఈరోజు సినిమా అందరు ప్రజల ముందర తీసుకుపోతా ఉన్నాను. తప్పకుండా ఈ ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదిస్తారనే ఒక గట్టి నమ్మకం శంకరన్న ఆదిత్య అన్న. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే సినిమాకు ప్రాణమైనటువంటి మ్యూజిక్, ఆ మ్యూజిక్ని మేము ఎవ్వరు రికమెండ్ చేయకుండా ఆదిత్య వాళ్ళు బాలాజీ గారు పాటలు బాగా వచ్చినాయి, కనీసం ఒక 3 నెలలు పాటల గురించి ట్యూన్స్ గురించి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను కూడా ఒక పాట పిచ్చోడిని, ఎన్నో స్టేజ్ల మీద కల్చర్ యాక్టివిటీస్ చేశాను, ఏది కూడా మొహమాటం పడకుండా ఎక్కడ రాజీ పడకుండా బడ్జెట్ను పెంచుకుంటూ పోతూ సినిమా కావాల్సిన అన్ని కూడా ప్రొడక్షన్స్ ఏది కూడా ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ సినిమాని ఇంత అద్భుతంగా అన్ని టెక్నీషియన్స్గా, ఈరోజు చిన్న సినిమా కాదండి పెద్ద సినిమాకి ఏవైతే వాడారో ఆ టెక్నీషియన్ అన్నీ కూడా శంకరన్న చూశారు, ఎక్కడ కూడా మేము రాజీ పడలేదు. సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా రేపు 27వ తారీఖు ప్రజలు చూసిన వాళ్ళు తప్పకుండా మాకు మీడియా ద్వారానో వేరే ద్వారానో కాకపోవచ్చు కానీ నోటి ద్వారా ప్రచారం అవుతుందనే ఒక గట్టి నమ్మకం దృఢ సంకల్పం నాలో ఉందండి. తప్పకుండా మీడియా ద్వారా అయితే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కొన్ని మీడియాలు అయితే మమ్మల్ని చాలా అద్భుతంగా ఈ సినిమాని అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. అందరు కూడా పేరు పేరున వందనం. ఇలా మీడియాలో ఈనాటి లేడీస్ ఓరియంటెడ్ మూవీ, ఉమెన్ ఓరియంటెడ్ మూవీ, అందులో హీరోయిన్ పాత్రనే హీరో పాత్రగా కూడా నటిస్తుంది కాబట్టి హీరో హీరోయిన్ అని చెప్పొచ్చు. వారికి మిగతా అందరు టీవీ మిగతా అందరు యూనిట్ సభ్యులకు ఈ ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ అవుతుందని అంటే దానికి ముఖ్య కారణం శంకరన్ననే కారణం. ఈరోజు ఇక్కడ శంకరన్న మా వెనకాల లేకపోయింటే మాత్రం ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకునే వాళ్ళం కాదని చెప్పేసి నేను సగర్వంగా చెప్తున్నాను. ఆ రోజు ప్రీ రిలీజ్కి జగదీశ్వరన్న, మా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వరన్న, శంకరన్న ఇద్దరు కలిసి వచ్చినారు. వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉందన్న మీరు ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పండి అన్న తర్వాత ఇది అద్భుతమైన మూవీ, చాలా రోజుల తర్వాత ఇంత మంచి మూవీ వచ్చింది, సామాజిక దృక్పథం ఉన్నటువంటి మూవీ. అదేవిధంగా ఈ మూవీకి విలన్ వచ్చేసి హీరోయిన్ వచ్చేసి విల్ బోత్ అసెట్ ఆఫ్ దిస్ మూవీ, సాంగ్స్ వచ్చేసి ఇంకా అద్భుతం అని చెప్పేసి చెప్పినారు. కాబట్టి వారి యొక్క ఇంత ఎక్స్పీరియన్స్లో మూవీ గురించి ఇంత బాగా ఉంది అన్న తర్వాత ఆ రోజు నాకు ధైర్యం వచ్చింది. వచ్చేసి రాంబాబు ఇక ఇంతవరకు మనం ప్రయాణం చేసినాం, ఇక ఇక్కడ చివరిలో మాత్రం ఆగొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఎంతవరకు అవుతుందో అంతవరకు వెళ్దాం మూవీ రిలీజ్ కోసం, ముందుకు కదలండి ఇంకా అన్న ఒక చిన్న సజెషన్ చేసిండు. ఆ సజెషన్స్ ప్రకారం కూడా మూవీని ఎడిటర్ గారు కొన్ని భాగాలు ఎడిట్ చేసి దర్శకులు వాళ్ళతో కూర్చొని ఎడిట్ చేసి 2 గంటల 4 నిమిషాల మూవీ తీసినారు. మొత్తం మూవీ అయితే ఎడిట్ చేసిన తర్వాత చూస్తే మాత్రం అద్భుతమైన మూవీ వచ్చింది. శంకరన్న నమ్మకాన్ని ఎక్కడ కూడా పోగొట్టలేదు, ఎందుకంటే అన్నకు
ప్రేక్షకులకు ఏం ఆదరిస్తారో అన్నకు తెలుసు కాబట్టి అన్న చూసి ఆ ప్రేక్షకులకు ఏ రకంగా ఉంటే మూవీ హిట్ అవుతుందో దాన్ని మాకు తెలియపరిచిన తర్వాత కూడా కొన్ని మార్పులు చేసినాం. మూవీ అన్న కోరికను మాత్రం ఎక్కడ కూడా తగ్గించకుండా తీసినాం. అన్న ఏ రకంగా మాకు ఆశీస్సులు ఇచ్చిండో ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి ఈ మూవీని తప్పకుండా హిట్ చేసి మా రాంబాబును జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు గారికి, అంజీ యాదవ్ గారికి, బ్రదర్ గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా కొంతకాలం నుంచి ఈ సినిమా మంచి నమ్మకంతో కథ చేసుకొని ఆ కథని ప్రొడ్యూసర్స్కి వినిపించాను. వాళ్ళు ఫస్ట్ సిట్టింగ్లోనే ఈ సినిమా మనం చేద్దాం సార్ అన్నారు. అదే నమ్మకంతో అందరం, మా టీం అందరూ చాలా అంటే కష్టపడి ఈ సినిమా చేసామని చెప్తారు. కష్టం అనేది కాకుండా చాలా ఇష్టంగా ఈ సినిమాని మా టీంలోని అందరు టెక్నీషియన్స్ అందరూ ఇష్టపడి ఈ సినిమాకి పనిచేసాం. సినిమా మొత్తం చూసుకున్న తర్వాత మన సినిమా మనకి బాగానే ఉంటుంది, కానీ బయట వాళ్ళు చూసి ఎవరన్నా మన వెల్ విషెస్ చూసి చెప్తే మనకు వచ్చే బలం వేరు. అప్పుడు ప్రివ్యూ షో వేసాము. ఆ ప్రివ్యూ షోకి డైరెక్టర్ శంకర్ గారు, ఇంకా కొంతమంది మినిస్టర్స్ వీళ్ళందరూ చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చారు శంకర్ అన్న గారు కూడా. నాకు అప్పుడు డైరెక్టర్గా నాకు మంచి, నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. నాకు ఇండస్ట్రీలో ఇష్టమైన ఇద్దరు డైరెక్టర్లు ఇక్కడ ఈ వేదిక పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్ శంకర్ గారి టేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్కౌంటర్ సినిమా చూసి నేను చాలా ఫ్లాట్ అయిపోయాను. అద్భుతమైన టేకింగ్. అలాగే విఎన్ ఆదిత్య గారి సినిమాలు మనసంతా నువ్వే, నాకే కాదు అందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ గొప్ప సినిమాలు చేసినటువంటి డైరెక్టర్ గారు విఎన్ ఆదిత్య గారు. ఈ ఇద్దరు డైరెక్టర్లు ఈరోజు ఈ సభకు ఇచ్చేసి మన టీంను ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా హ్యాపీ సార్. అనగనగా ఒక దొరక టీం అందరి తరఫున మీ ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీకు సాంగ్స్ సరిగ్గా ఇక్కడ ప్రజెంట్ చేయలేకపోయాము, సారీ అండి. సో అయినా కానీ బేర్ చేసి మాతో కోఆపరేట్ చేస్తున్నందుకు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్. యూట్యూబ్లో వినొచ్చు, ఇప్పటికే చాలా వ్యూస్ వచ్చినాయి. తర్వాత సాంగ్స్లో ఆడబిడ్డ రుదిరంతో అని ఒక సాంగ్ ఉందండి, ఆ సాంగ్ చాలా ప్రత్యేకం. అది శ్రీరామ్ తపస్వి అని యంగ్ అప్కమింగ్ లిరిక్ రైటర్, చాలా చక్కగా రాశారు. రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ పాటకి అవార్డు వస్తుందని నేను చెప్పట్లేదు, చాలామంది విన్నవాళ్ళు తప్పకుండా ఈ పాటకి అవార్డు వస్తుందని అంటున్నారు. డెఫినెట్గా వచ్చి శ్రీరామ్ తపస్వి లాంటి యంగ్ రైటర్స్కి అది మంచి ఫ్యూచర్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా సినిమాలో పాడిన సింగర్స్ అందరూ చాలా చక్కగా పాడారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో మెయిన్ విలన్గా మన కాళీచరణ్ అంటున్నారు, ఆయన పేరు సంజయ్. కాళీచరణ్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు కాళీచరణ్ సంజయ్. విలన్ గురించి వెతుకుతున్నప్పుడు అంటే ఫస్ట్ లుక్స్ చూస్తేనే విలన్ లాగా అనిపించాలి సినిమాలో. అంటే ఆయన బై వేరే ఎమోషన్స్ కాదు, లుక్తోనే ఆయన విలన్ అనేది గుర్తుపట్టాలి. సో అలాంటి వాళ్ళ కోసం ఎదుగుతున్నప్పుడు సడన్గా సంజయ్ని చూడటం జరిగింది. వెంటనే ఆయన్ని కాంటాక్ట్ చేసాం, ఆయన అద్భుతంగా చేశారు, ఆయన కూడా థ్యాంక్స్. మా సినిమాలో నటించినటువంటి అందరూ, సత్యకృష్ణ గారు, మేకా రామకృష్ణ గారు, గెటప్ శ్రీను, అవినాష్, యోధ, స్టైల్ హరి, బన్నీ, ఇంకా చాలామంది నటించారు, వాళ్ళందరికీ కూడా నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక సినిమా బాగుంది, రేపు రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుందని మేము అందరం నమ్ముతున్నాము. కానీ నేను మాత్రం ఒకటి గట్టిగా నమ్ముతున్నానండి, ఈ సినిమాలో నేను ఒక సొసైటీకి ఏం చెప్పానని కాకుండా కమర్షియల్గా సినిమాకి ఏం కావాలో అవన్నీ చేసుకుంటూ కమర్షియల్ హిట్ చేయాలనే ఉద్దేశంతోనే బ్యాక్ డ్రాప్లో ఒక మెసేజ్ని ప్రజెంట్ చేశాను, అది చక్కగా కుదిరింది. రెండవది, ఉమెన్ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద డిస్క్రిమినేషన్ ఉంది అని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది. కానీ వీటిని ఎదిరించినటువంటి మహిళలు ఏం చేశారు అనే వాటి మీద కూడా, ఆ సబ్జెక్టు మీద కూడా చాలా సినిమాలు వచ్చినాయి. కానీ మా సినిమాలో దుర్గ ఎలాగా రివెంజ్ తీసుకుంది, ఆ పద్ధతులు ఏంటి, ఇవి చాలా అంటే మీరు ఊహించినటువంటివిగా ఉంటాయి. రెస్పెక్టెడ్ గెస్ట్, మీడియా పీపుల్ అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ బ్లెస్ చేసినందుకు మా మూవీని. ఇప్పుడు
నేను ముందుగా మాట్లాడాలనుకుంది విజయ్ బాలాజీ గారి గురించి. చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే శ్రీరామ్ గారు కూడా మంచి ఆడబిడ్డ సాంగ్ అనే ఒక మంచి పాట రాశారు. అది నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ ఫస్ట్ ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే చాలా హరాస్మెంట్స్ ఉమెన్ గురించి వస్తున్నాయి. అవి చూస్తూ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలనేది అంటే మనకి తెలీదు. కానీ ఈ మూవీ ద్వారా మా డైరెక్టర్ గారు చూపించారు. అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళి మూవీని చూడాలి. ఒక ఆడపిల్ల ఎలా ఫేస్ చేయాలి, మనం ఇంకొకరు సపోర్ట్ కావాలో, లేకుంటే ఫ్యామిలీ సపోర్ట్ ద్వారానో, లేకుంటే ఫ్రెండ్స్కో వాళ్ళకో వీళ్ళకో చెప్పుకునేది కాదు. మనకి ప్రాబ్లం వస్తే మనమే వెళ్ళి ఫేస్ చేయాలి, మనమే ఫేస్ చేసుకోవాలి మన ప్రాబ్లమ్ని ధైర్యంగా. అండ్ ఇంకొకటి చూస్తూ ఒక బుక్స్ చదువుతున్నాను, ఫేస్బుక్ చూస్తున్నాను, ఒకటి చిన్న ఆర్టికల్ కనిపించింది నాకు. ఏంటంటే ఒక స్ట్రీట్ డాగ్స్ అన్నీ ఉంటాయి, మేల్ స్ట్రీట్ డాగ్స్. అవి ఎక్కడో వస్తున్న ఒక ఫీమేల్ చూసి ఆ మేల్ డాగ్స్ని చూసి చాలా భయపడుతుంది. యో ఇప్పుడు అది ఏం చేస్తుందో నన్ను, వాళ్ళ ఇంత మేల్ డాగ్స్ ఉన్నాయి, నన్ను ఏమైనా చేసేస్తున్నామని వణికిపోతూ వస్తూ ఉంటుంది. కానీ దగ్గరకు వచ్చి ఆ మేల్ డాగ్స్ అంతా దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వేం భయపడకు, మేము కుక్కలమే మనుషులం కాదు అని. అంటే ఇప్పుడు వస్తున్న చూస్తున్న మనుషులకి ఇంకా అర్థం కావట్లేదా, ఆడపిల్ల అంటే ఒక అమ్మ అంటారు, అదే అమ్మ కదా, అందరూ ఆడపిల్లలు అమ్మలాగే కదా, ఎందుకు అలా ట్రీట్ చేయట్లేదు. మనం చూస్తున్నాం రేప్ గురించి, రేప్ చేస్తున్నారు ఒక చిన్న పిల్లని, ఓల్డ్ లేడీని కూడా వదలట్లేదు. అలాగే డౌరీ అంటారు, డౌరీ ఎందుకండి, అమ్మాయి ఆడపిల్ల ఒళ్ళమ్ముకుంటే ప్రాస్టిట్యూషన్ అంటారు, అదే డౌరీ తీసుకొని అబ్బాయిలని ఏమంటారు. ఇలాగే జరుగుతున్నాయి. సో ఈ దుర్గా మూవీని అందరూ చూడాలి. ఇంత పెద్ద బరువైన క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ శంకర్ సార్ మీరు నా గురించి చెప్పారు, నాకు చాలా అవే నాకు దీవెనలు. మీరందరూ వెళ్ళి మూవీని చూడాలి, మాలాంటి టాలెంట్స్ని గుర్తించాలి, ప్రోత్సహించాలి. మీడియా పీపుల్ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు, మా మూవీని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయాలి. ఆడపిల్లలు ధైర్యంగా రేపు వెళ్ళి మూవీ చూసి, ఆడపిల్లలే కాదు అబ్బాయిలు, వాళ్ళ సిస్టర్స్ని, మదర్స్ని అందరినీ తీసుకెళ్ళి చూపించాలి. మంచి మూవీ అండి, చూడాలి. బీ ఎ దుర్గా, బీ ఎ రెబల్. జై హింద్.